ఏమైంది? నేను ప్రేమించే అమ్మాయి పక్కనే ఉంటే నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మేడం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? జరిగిందంతా చెప్పేద్దాం అనుకుంటున్నాను. కానీ తను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నది కదా. నేనిచ్చిన గిఫ్ట్స్ వాడిచ్చాడని చెప్పుకుని మోసం చేసి ప్రపోజ్ చేశాడు. ఆ అబ్బాయి ఎలాంటి వాడు? మంచివాడే, కానీ మోసం చేసి ప్రేమించాడు కదా. ఆ అబ్బాయి మోసం చేసి ప్రేమించచ్చు, కానీ ఆ అబ్బాయి ప్రేమ మోసం కాదు కదా. తను నిజంగానే ప్రేమిస్తున్నాడు. నీకొక విషయం చెప్పనా, ఒక అమ్మాయిని ఎంతమంది అబ్బాయిలైనా ప్రేమించచ్చు, కానీ ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తున్నది అనేదే ముఖ్యం. నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా ఆ అబ్బాయి అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఆ అబ్బాయితోనే ఉంటుంది. చెప్పేద్దాం. దీక్ష, చెప్పండి. నేను నీకు ఒక నిజం చెప్పాలి. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఇంట్లో కాదు, నీ వర్క్ స్పేస్లో. ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న నిజం? నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. గో ఆన్. ఐ లవ్ యూ ఎట్ ద ఫస్ట్ సైట్. నీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా? ఆ కార్డ్స్ పంపింది దేవ్ కాదు, నేనే. వాట్? ఎస్, ఆ రోజు ఆ విషయం చెప్దామనే కాఫీ షాప్కి వచ్చాను. నేను వచ్చేసరికే నువ్వు దేవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసావు. ఆ రోజు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈరోజు నువ్వు చెప్తే అర్థమైంది. దేవ్, నేనిచ్చిన కార్డ్స్ తనిచ్చానని చెప్పి ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసావని. నేను నిన్ను మర్చిపోదాం అనుకున్నాను దీక్ష, కానీ నీ కాబోయే భర్తగా యాక్ట్ చేస్తూ ఇంత క్లోజ్గా ఉంటే నా ఫీలింగ్స్ ఆగట్లేదు. ఒకే ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పాలనుంది, ఐ లవ్ యూ తీ. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఎవరూ లేని అనాథవి కదా, ఫ్యామిలీ వచ్చేసరికి కోరిక కలిగిందా? లేదా నన్ను చేసుకుంటే మా ఆస్తి మొత్తం వస్తుందని ఆలోచన పుట్టిందా? నువ్వు తెలివైన వాడివే, కానీ ఆ తెలివితేటలు నా దగ్గర చూపించకు. డైరెక్టర్కే స్టోరీలు చెప్పేస్తున్నాడు. యునో, దేవ్ నన్ను ఎప్పటికీ చీట్ చేయడు. మోసం చేయడు అనుకుంటూనే మోసపోతున్నావు దీక్ష. కెన్ యూ ప్రూవ్ ఇట్? నేను పంపిన గిఫ్ట్స్ తాలూకా గిఫ్ట్ రాప్స్ ఉన్నాయా? ఉన్నాయి. పట్రా. What are you trying to prove? ఈ కార్డ్స్ తిరిగేద్దామా? ఇప్పటికైనా అర్థమైందా?
ఇదియే ఆడినాట వన్ వే రాస్తా అవునా మాటే జారిన తూట వే బ్యాక్ అవునా ఇదిలే పాముల వేట నిచ్చెనలే అందెనా బజిలే కదరా బేట ఎంత పగిలేనా జర జగడమే శురువయ్యేనా వల విసరడం విధికే పనా తను నమ్మినా ప్రేమే ముసుగేనా ఈ ప్రేమలే దీక్షా ప్రేమించావనుకున్నాను మోసం చేస్తావనుకోలేదే దీక్షా దీక్షా నేను చెప్పేది ఒకసారి నువ్వు ఐ'మ్ సారీ ఎలా ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావు దేవ్ ఒక్కసారి నేను చెప్పేది విను దీక్ష నీ కోసం ఇంట్లో అందరినీ మోసం చేశాను ఒక మనిషిని కిడ్నాప్ చేశాను నా జీవితం నువ్వు అనుకున్నాను దేవ్ నువ్వు చెప్పింది నిజమే అలాంటిది జీవితాంతం ఎలా మోసం చేస్తావు మోసం చేయాలని కా దీక్ష ఒక్కసారి నేను ఇక లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు దీక్ష ప్లీజ్ దీక్ష హలో రై నువ్వు ఎక్కడున్నావురా అర్జెంటుగా రారా మాట్లాడాలి నీతో రా 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 ఆ రోజు దీక్ష అలా దేవ్ దగ్గరికి వెళ్ళిపోవడం నాకు విషయాన్ని ఆలోచింపజేసేలా చేసింది మేమిద్దరం కొట్టుకున్నాం ఇద్దరికీ దెబ్బలు తగిలాయి కానీ తనకి నా దెబ్బలు కనిపించలేదు తనవే కనిపించాయి వెంటనే ఆ డాక్టర్ చెప్పింది నాకు అర్థమైంది అమ్మాయిలు ఎవరిని ప్రేమిస్తున్నారనేదే ఇంపార్టెంట్ అబ్బాయిలు ఎంతమంది అయినా అమ్మాయి వెనక పడచ్చు దేవ్ మోసం చేసి ప్రేమించవచ్చు కానీ ప్రేమ మోసం కాదు కదా ఆ ఒక్క ఆలోచన దీక్షాన్ దేవ్కిచ్చి పెళ్లి చేసేయచ్చు అనిపించింది నువ్వు లేదే జాగ్రత్త అసలు అమ్మాయి కోసం కొట్టుకోవడం ఏంటి తప్పు చేసింది నేను నా కోసం మీ ఇద్దరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను నేను ఇంట్లో చెప్పేస్తాను దేవ్ దేవ్ వర్జిన నకులు కూడా పారిపోయాడు మీరేమో ఇక్కడ కొట్టుకొని వస్తున్నారు అదే రే ఏం మాట్లాడుతున్నావురా ఇది పడట్లేదు
ఒకవేళ వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే? లేదు, వాడు ఖచ్చితంగా ఇంటికే వెళ్తాడు. మనం ఇంటికి వెళ్ళడానికి రెండు రూట్లున్నాయి, ఒకటి అటు ఉంది, ఒకటి ఇటు ఉంది. రెండు చూసుకుంటూ వాడిని క్యాచ్ చేయాలి. సరే, వాడికి ఎలాగో రూట్ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది. కమ్ ఆన్ టీ, ఈ లోపలే వాడిని పట్టుకోవాలి. ఇదొక్కో ఇలే ఇది వారసేమే ఈసారి కప్మా ఉందే. బ్రోడా బ్రోడా షిట్ మ్యాన్. వాడు గనక ఇంట్లో గనక నోరిప్పితే ఖచ్చితంగా మనం అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మా ఇంటికి వెళ్ళేలో పిల్లలు పైకి పంపేలా ఉన్నారుగా. దీక్ష నోటి నుంచి వింటే ఓకే, బయట నుంచి వింటే తట్టుకునే శక్తి మా ఇంట్లో వాళ్ళకి లేదు. వీళ్ళేంట్రా, అది మా ఇల్లు. అది మా ఇల్లు బే. మా ఇల్లు రా, మా ఇల్లు. మీ ఇల్లేంట్రా? ముయ్, అది మా ఇల్లు. నువ్వే ముయ్ బే. ఆపరా, నువ్వే ఆపరా. ఏ ఇద్దరు రాపండి. ఈడాడే ఆడే. తనే నా శ్వాస, తనే నా ధ్యాస. శ్వాస ఆగినా తనపై. థ్యాంక్ యూ బ్రో, అప్పటి నుంచి లిఫ్ట్ అడుగుతున్నా, ఎవరు ఇవ్వలేదు తెలుసా? అర్థమైంది, మళ్ళీ కిడ్నాపేగా. మరి నువ్వు ఎస్కేప్ అయ్యి మాకు షాక్ ఇస్తే నిన్ను కిడ్నాప్ చేసి నీకు సర్ప్రైజ్ ఇచ్చాం. తనే నా శ్వాస, తనే నా ధ్యాస. ఆపరా నీ శ్వాస దాస, ఎప్పుడు అదేనారా? ఈ భాషలో అయిపోయింది ఏంట్రా? ఏ సంస్కృతం భయానికి జీవిత సత్యం చెప్తాం. ఏడు నొక్కి నొక్కి పిత్తకు నా కొంప ముంచకు బర్రమని పిత్తరా భాగ్యశాలి అని మా పెద్దలు చెప్పారు. భయ్యా ఆపరా నీ పిత్తు పురాణం. అన్నం పెడతారా? అవునవును, చెప్పడం మర్చిపోయా భయ్యా. నా కోసం మా ఇంట్లో వాళ్ళు నేను ఏమైపోయానో ఎదురు చూస్తూ ఉంటారు. అదే నా మరదలైతే పాతికేళ్ల నుంచి 1000 కన్నులతో నా కోసం ఎదురు చూస్తుంది భయ్యా. కొంచెం త్వరగా పోనీయండి భయ్యా. ఏంటి నీ కోసమా? ఏ నువ్వు నవ్వి నన్ను హర్ట్ చేయకే ప్లీజ్. అవును ఎవరిది కొత్త మొహం? మీ ముగ్గురు మొహాలు నాకు తెలుసు, కానీ మొహాన్ని నేను ఎప్పుడు చూడలేదు. హాయ్, దిస్ ఇస్ నకుల్. ఏ నా పేరే భయ్యా. మన ఇద్దరు పేర్లు ఒకటే కదా, వీళ్ళ నుంచి తప్పించి నాకు చిన్న హెల్ప్ చేయండి భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా భయ్యా, మన ఇద్దరు పేర్లు ఒకటే కదా, అందుకే నేను పనిచేస్తున్నాను భయ్యా. ఏంటో తెలుసా? నీ ప్లేస్ లో మీ ఇంటికి నేను నకుల్లి, నీ ప్లేస్ నాకు పే చేస్తున్నాను భయ్యా. అంటే నా మరదలు పెళ్లి చేసుకుని నువ్వా? ఎస్. అంటే నా మరదల లవర్ నువ్వా? ఎస్. నువ్వు లవర్ ఏంట్రా? నేను రా లవర్ని. కాదురా, నేనే లవర్ని. ఎవడెవరితో లవ్ చేస్తున్నాడు, ఎవరితో ఎవరు లవర్? హావ్ టు సాల్వ్ దిస్ మిస్టరీ అట్ ఎనీ కాస్ట్. అసలు ఏం జరిగిందో చెప్తారా? పైన ఏముందిరా ఆకాశం తప్ప? అదే ఉందిరా చూడరా. ఓహో అదే జరిగింది. అంటే నన్ను కిడ్నాప్ చేయించింది నా మరదలా? అంటే నన్ను కిడ్నాప్ చేయించింది నా మరదలా? ఎస్. అంటే నువ్వే నా మరదలా? అంటే నువ్వే నా మరదలా? ఎస్. మీరు నాకు ఇంకేమైనా షాక్లు ఇచ్చేలోపు నేను మీకు ఒక అందమైన ఫ్లాష్ బ్యాక్ చెప్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్లాష్ బ్యాకా? చిన్నదే కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫేస్బుక్ సాక్షిగా, ఇన్స్టాగ్రామ్ వారధిగా, వాట్సాప్లో ఒక పిల్లతో. ఒక పిల్లతో ఏం చేసావురా? డేటింగ్ చేశాను. తనే నా శ్వాస, తనే నా ధ్యాస. నా శ్వాస చెప్పరా? ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళకి పోజ్ చేసేలోపు ఈ మ్యాటర్నే, నా పెళ్లి మ్యాటర్ని భయ్యా, నా పెళ్లి మ్యాటర్ని వాళ్ళు షేర్ చేశారు. అటువైపు నుంచి తగ్గొట్టడం కష్టం కాబట్టి ఇటువైపు నుంచి ఎగ్గొట్టి సిచ్యువేషన్ని దిగ్గొడదామని నేను ఫ్లైట్ దిగా. నేను ల్యాండ్ అయ్యేలోపు ఈ బాండు బాబు నాకు బ్యాండ్ వేశాడు. అంటే నువ్వు వచ్చింది పెళ్లి చేసుకోవడానికి కదా? నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా? అప్పుడే చెప్పొచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చారు నా బూడిద? నువ్వెప్పుడు మాట్లాడి సచ్చావరా? ఎప్పుడు శ్వాస దశ నా పూసా అనుకుంటా. సరే ఇప్పుడు మాట్లాడదాం. మాట్లాడు. హోల్డ్ ఆన్, నేను మాట్లాడతాను. వీళ్ళ పెళ్లి విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయి, నీ పెళ్లి విషయంలో నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపి. ఏ ఫోటో చూపించమంటే ఏం చూపిస్తున్నావు నువ్వు?
ఫోటో భయ్యా. నో 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 అబౌట్ శృతి. శృతి నీకు ముందే తెలుసా? శృతి నా బెస్ట్ ఫ్రెండ్, కృష్ణకి గర్ల్ ఫ్రెండ్. వాట్? ఏ నువ్వు ఆగు, తప్పుగా అనుకోకపోయా. వన్ డే గర్ల్ ఫ్రెండ్. అటు చూడు భయ్యా. ఫస్ట్ ఎపిసోడ్ లో జరిగింది అది. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు భయ్యా, శృతి చెప్పింది. ఓహో థ్యాంక్స్ భయ్యా, మా పెళ్లికి నువ్వే హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా చేస్తా, ఈ పెళ్లి విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు భయ్యా. పదండి పోదాం, పదండి పోదాం. నా శ్వాసను పిక్ చేసుకోవాలి, నా ధ్యాసను పిక్ చేసుకోవాలి. పదండి. శృతి నా శ్వాస, శృతి నా ధ్యాస, శ్వాస ఆగిన శృతిపై ధ్యాస మారదు. ఏమో బాగున్నావాయింది? ఎందుకు అలా గోడ కొట్టిన మంత్రులు అవసరం? నువ్వు చూడు, షాక్ అవుతావు. అమెరికా నుంచి వీళ్ళు దిగబడ్డారేంటి? హాయ్ నకుల్, నకుల్ ఏమైందిరా? ఏంటి బ్లడ్ ఏమైందిరా? ఏం జరిగింది? నువ్వేంట్రా తాటి బ్లడ్లో అడ్డంగా నుంచున్నావు? పక్క దెబ్బగా. మై డియర్ సన్, ఏమైంది ఈ బ్లడ్ ఏంటి? ప్లీజ్ కమ్ రే మై డియర్ గోల్డ్ మ్యాన్, కమ్ ప్లీజ్ కమ్ మై డియర్ గోల్డ్ మ్యాన్. హాయ్.